గుడ్ ఈవినింగ్ అండి చాలా మంచి సభ ఇది విశాఖ రాజధాని ఎవరు కావాలనుకుంటారు డెబిట్ వాట్ కమ్స్ ఇన్ క్రెడిట్ వాట్ గోస్ అవుట్ డెబిట్ ద రిసీవర్ క్రెడిట్ ద గివర్ డెబిట్ ఆల్ ఇన్కమ్ క్రెడిట్ ఆల్ లాస్ అంటే మనకి ఏం వస్తుంది దానివల్ల ఏం పోతుంది దానివల్ల అనేది అంటే మన ఏదైతే కామర్స్ సిద్ధాంతం ఉందో దాంతో దీన్ని ముడిపెట్టవలసినటువంటి అవసరం కమ్మరి కుమ్మరి చాకల మంగలి ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఈ ప్రాంతం కొండవారి ప్రాంతం గిరిజన వాసులు ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతం స్కూల్ డ్రాప్ అవుట్స్ ఉన్నటువంటి ప్రాంతం వెనుకబాటుతనం ఉన్నటువంటి ప్రాంతం ఈ యొక్క ఉత్తరాంధ్ర ప్రాంతం కానీ అవశేష ఆంధ్ర రాష్ట్రానికి ఇదే మూలం ఇదే రాజధాని అని చెప్పి చెప్పుకుంటున్నటువంటి పరిపాలకులకి పాలకులకి గతంలో పిడికిడ మట్టి ముంతడ నీళ్ళు అనే పథకాన్ని పెట్టినటువంటి కేంద్ర ప్రభుత్వ పెద్దలకి మరి ఆ రోజు ఆ మాటని ఈరోజు దీన్ని సమర్థించడానికి మీకు ఏ రకమైనటువంటి న్యాచురల్ కెలామిటీస్ అంటే హుదూద్ లాంటివి కరోనా లాంటివి ఇబ్బంది పెట్టాయా అని చెప్పి ఒక సూటి ప్రశ్న అడగవలసినటువంటి పరిస్థితి యువతకి ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేవు నేటికి రాష్ట్రంలో రెండు వేల పద్దెనిమిదిలో ముప్పై ఆరు లక్షల మంది నిరుద్యోగ యువత ఉన్నటువంటి పరిస్థితి ఈరోజు యాభై లక్షలకు చేరింది మరి లేవు అరవై రెండు సంవత్సరాల వరకు విశ్వవిద్యాలయాల్లో ప్రొఫెసర్లుగా పనిచేసి వారికి ఇప్పుడు అరవై ఐదు సంవత్సరాలు మరి వారి యొక్క వయోపరిమితిని పెంచినప్పుడు ఏపీఎస్సి రాసే వాళ్ళకి నలభై ఏడు సంవత్సరాల వయోపరిమితి పెంచితే తప్పు ఏంటి అని చెప్పి ఒక పక్క యువత అడుగుతుంటే రాజధాని వస్తే కానీ అభివృద్ధి చెందదని చెప్తున్నారు రాజధాని వచ్చినా రాకపోయినా విశాఖపట్నం అభివృద్ధి చెందాలని నిజంగా ఆకాంక్ష ఉంటే ఆంధ్ర రాష్ట్రం ముందు అభివృద్ధి చెందాలి ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి చెందాలి అని అంటే ఎక్కడున్న యువత వారి ఊరిలో వాళ్ళు ఉద్యోగాలు చేసుకోవాలి డెబ్భై ఐదు శాతం ఆర్టికల్ త్రీ సెవెంటీ వన్ డి ప్రకారం యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు స్థానికులకే ఇవ్వాలి ప్రైవేట్ సంస్థల్లోనే ఇస్తామని ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు అలాగవ్వదు ప్రభుత్వ సంస్థల్లో కూడా ప్రభుత్వ రంగ సంస్థల్లో కూడా యువతకి ఎక్కడున్న యువతకి అక్కడ స్థానికులకి డెబ్బై ఐదు శాతం ఉద్యోగోపాధి అవకాశాలు ఇచ్చినప్పుడే ఈ యొక్క రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది మీరు రాజధాని అనే అంశం మీరు అనుకున్నటువంటి తాడేపల్లిలో కూర్చొని కూడా పరిపాలన చేయవచ్చు అదేవిధంగా విశాఖపట్నం కూడా వచ్చి కూడా చేయవచ్చు దీనికి అక్కడ అభ్యంతరం లేదు కాకపోతే ఇక్కడున్న ప్రాంత వాసులు పొట్ట చేతి పట్టుకుని శ్రీకాకుళం నుంచి యానాం భూభాగం వరకు కూడా ఒరిస్సాలో ఉన్న కల్లికోట నుంచి యానాం వరకు కూడా ఉత్తరాంధ్ర ప్రజలు పొట్ట చేతి పట్టుకొని ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేక వలస కూలీలుగా పూర్వం అరవచాకిరీకి ఎలాగైతే వెళ్ళేవారో ఆ రకంగా వెళ్ళిపోతున్నటువంటి ఈ యొక్క పరిస్థితిలో మీరు ఇక్కడ రాజధాని చేసే ముందు యువత అందరికీ కూడా పూర్తిగా అవకాశాలు ఇవ్వండి ఉత్తరాంధ్ర ప్రాంతపు నాయకులకి రాజకీయ అవకాశాలు ఇవ్వండి ఎక్కడి నుంచో వచ్చిన వాళ్ళకి మీరు రాజకీయ అవకాశాలు ఇస్తే ఇక్కడున్న స్థానికులు మేము ఏమైపోతామని అడుగుతున్నాం నిన్న తెలంగాణ మంత్రి ఆయన శ్రీనివాస్ గౌడ్ గారు బొత్స సత్యనారాయణ గారిని మరి విమర్శిస్తున్నాడు ఆయన అంటే అక్కడ ఉన్నటువంటి విద్యా వ్యవస్థ బాగాలేదని బొత్స గారు అంటే మీ కుటుంబం ఎలాంటిది అని చెప్పి లేనుకొని అభాండాలు మాట్లాడుతున్నాడు ఇంత చులకన అయిపోయాం ఉత్తరాంధ్రలో ఆ రోజే మరి వద్ద నేత రాజశేఖర్ రెడ్డి గారు బతుకుంటుంటే కేసీఆర్ అసలా తెలంగాణ ఉద్యమం చేసి ఉండేవాడు ఆ రోజే కొన్నెర్ర చేసుంటే బొత్స గారు ఈరోజు రాష్ట్ర విభజన జరిగి ఉండేదా మరి ఇవన్నీ కూడా ప్రశ్నించి ప్రశ్నించుకెళ్ళిపోతే అంతే చులకన అయిపోవడానికి నాయకుల కారణం ఏంటంటే ప్రభుత్వాలు సముచిత న్యాయం చేయాలి ఇక్కడున్న స్థానికులకి ఎవరికి ఎంపీ టికెట్లు మీరు ఇచ్చారు చెప్పండి ఏ స్థాయి స్థానికుడికి ఇచ్చారు మరి నేదురుమల్ జనార్దన్ రెడ్డి గాని సీరా పురంధేశ్వరి గాని ఆంధ్ర చిన్నమ్మ పురంధేశ్వరి గారు మరి రైల్వే జోన్ సాధన సమితిలో సభ్యురాలు ఈ రోజు బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు మరి ఆవిడ రైల్వే జోన్ పెడతదా ప్రత్యేక తరగతి హోదా ఇప్పిస్తుందా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపుతుందా యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఇవ్వగలదా ఇన్ని రోజులు నష్టపోయినా ఉద్యోగ వయోపరిమితి యువతకి ఈవిడ తెచ్చి పెట్టి ఇవ్వగలదా అని నిలదీస్తున్నాం ఈ అన్యాయం జరగడానికి కారణం ఆ రోజులో స్థానిక ఇతరులకి ఇక్కడ ఎంపీ టికెట్లు ఇచ్చారు ఈ రోజు విశాఖ రాజధాని చేస్తానని చెప్పి ఎన్ని మంది స్థానిక ఇతరులకి ఎన్ని రకాల రాజకీయ ఉపాధి మీరు ఇద్దాం అనుకుంటున్నారు ఇక్కడ ఉన్నారు పెద్దలు జనసేన వాళ్ళు స్ట్రైట్ గా పవన్ కళ్యాణ్ గారిని హేమంత్ ఇక్కడ నిర్వచించుకుంటున్నటువంటి నాయకులకి మీరు నిజంగా టికెట్లు ఇస్తారా టీడీపీ వాళ్ళు టికెట్లు ఇస్తారా రాజధాని కావాలా వద్దా విశాఖ రాజధాని మీరు ఇస్తానంటే డెఫినెట్ గా తీసుకుంటాం కానీ ముందు స్థానికులకి స్థానికంగా ఉద్యోగాలు ఇవ్వండి స్థానికంగా ఉద్యోగాలు ఇవ్వండి రాజధాని చేయండి